దేవుడు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్న సహోదరి సహోదరులకి అందరికీ దైవదాసులకి అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడి వాక్యం మనం ధ్యానించడం రెండు రాజుల పుస్తకము 5:20-27 వరకు చదువుతున్నాం. దయమానకు కలిగిన పుష్టము నీతిలో నీ సంతతికి సర్వకాలము అంతటి ఉండును అని చెప్పగా వాడు మంచము వలె తెల్లదైన కుష్టము కలిగి 20 ఉంటే అమ్మా 20 అందట దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గేదికి సిరియుడైన యా నయమాను ఈ నయమాను నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయేను గాని యెహోవా జీవముతో నేను బరిగెత్తికొని పోయి అతనికి కలిసికొని అతని వద్ద ఏదైనను తీసుకొందునని అనుకొని నయమానును కలుసుకొనుటకు పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుతున్న వాణిని చూచి తన రథం మీద నుండి దిగి వాణిని ఎదుర్కొని క్షేమమా అని అడిగను. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవర్తుల శిష్యులో ఇద్దరు. ఇది రెండు రాజుల పుస్తకము 5:20 దాని 20-27 వరకు మీరు చదవాలి. ఇప్పుడు సమయం మనకు తక్కువ ఉన్న కాబట్టి మొత్తం చదవలేదు, కొంచెం కొంచెం చదివి మనం వాక్యం అంటాం. ఏగసి ఏగసి అనే పదానికి అర్థము వాలీ ఆఫ్ ద విషన్. అంటే ఏగసి అనే పదానికి అర్థము వాలీ ఆఫ్ ద విషన్. ఆయన అర్థం ఏంటంటే దర్శన లోయలు. ఏమండి దర్శన లోయలు? ఏగసి అనే పదానికి అర్థం ఏమండి? దర్శన లోయలు. కానీ పేరు బాగుంది కానీ అతనికి దర్శనం లేదు. పేరు చాలా బాగున్నారు కానీ అది జీవితంలో ఏం లేదు, దర్శనం లేదు. దర్శనం లేకపోతే దేవుడి సన్నిధులు నిలబడరు. దర్శనం లేకపోతే విశ్వాసములు ముందుకు కొనసాగించడానికి అవదు. దర్శనం ఉంటే మాత్రము దేవుని సన్నిధులు కలిసి మెలిసి ఉండొచ్చు. అందుకని మనకు ఈ కాలంలో ఏం కావాలి, దర్శనము అవసరము. దేవునికి స్తోత్రం. అందుకే చాలామందికి ఇప్పుడు కూడా రక్షణ పొందిన దినములు బాగా దర్శనం ఉండేవారు, కానీ కొన్ని సంవత్సరం తర్వాత వారి జీవితంలో దర్శనము లేదినట్టుగా మనము చూడగలుగుతున్నాం. బైబిల్లో ఒక వాక్యం చదవండి, మనం ఆ తర్వాత ముందుకెళ్తాను. సామెతల పుస్తకము 29 అదే 18 అంటే దేవోక్తి అంటే మా చాలమ్మా, దేవోక్తి అంటే మీకు అర్థమైందా? అది ఇంగ్లీష్లో దర్శనం అండి, తెలుగులో దర్శనమా? ఏంటి తెలుగులో ఏం చెప్తున్నారు మన అనిల్ గారు? అనిల్ గారు శ్రీధర్ దర్శనం ఏంటి చెప్తే దర్శనం కాదా? అర్థం కాదు. అప్పుడే నేను చెప్పిన మాట అంటే దర్శనము.
ఇవిడే తెలుగులో దేవోక్తి అంటే రాయబడి ఉంది. అంటే ఇంగ్లీష్లో మీరు చదివితే విషన్ దర్శనము. దర్శనము లేని ఏడల జనలు కట్టి లేక కట్టు లేక తిరుగుదురు. సరే అండి, అప్పుడు ఒక వ్యక్తికి దర్శనము అవసరము. ఆ దర్శనం ఉంటే మీరు కట్టుపాట్లు ఉండది. చాలా మందికి ఇప్పుడు కట్టుపాట్లు లేదు. ఎందుకనగా దర్శనం లేదు. అక్కడ నిలబడి చెప్పడానికి నాకు ఇష్టం కలుగుతున్నారండి. మన విషయము అది మనకు చెప్పడానికి సమయం దొరకదు, అందుకని నేను ఆ విషయంలోకి దిగిన. ఏగది గురించి మీరు కొంచెం మాట చెప్పిన తర్వాత మనము ఆయన గురించి కొన్ని విషయం చూసుకుందాం. ఏగది ఎవరని మీరు చూడండి. రెండు రాజుల పుస్తకము 4:12 అదని చూడండి. త్వరగా అండ్ ఒకటి, ఈయన ఒక శిష్యుడు. ఏకది ఎవరండి? దాసుడు. దాసుడు అయినా అర్థం ఏంటంటే ఒక శిష్యుడు అండి. ఒకటి దాసుడు, అలాగే నీ అలగరాడు. రెండు, ఆయన విషయం గురించి చూడండి. 14 చూడండి. 14:14. మంచి తెలివి ఉన్నవాడండి ఇతనే. మంజు తెలివి ఉన్నవాడు అంటే ఎందుకంటే అప్పుడు అడిగారు ఆ ఇంటిలో పరిస్థితి చూసి చెప్తున్నా. సునామి ఇంటిలో కుమారుడు ఒక్కడు లేడు, పిల్లలు లేదు. ఆ విషయం ఏలీసా కంటే ఏగసి తెలివితోనివి ఉత్తరం చెప్పారండి. నేను ఈ రాత్రి చెప్పవలసిన మాట ఏంటంటే దేవుడు బిడ్డలారా మంచి తెలివి ఉన్నవాడండి. సాధారణ వ్యక్తి మనకు మన వలన కాదు. రెండవ అతను మంచి తెలివి ఉన్నవాడు. మూడు, అదే 4:2 రెండు రాజుల పుస్తకం 4:29 వదిన చూడండి. చాలండి, ఇంకా అక్కడ 31 వరకు మీరు చదివి చూడాలి. ఒకటి ఇదనా వండరామ్మ చాలమ్మా. ఒకటి ఇతనా ఒక శిష్యుడు, రెండవది ఏకజి మంచి తెలివి ఉన్న వ్యక్తి, మూడవదే ఈ వ్యక్తి గురించి మనం నేర్చుకున్న విషయం ఏమంటే ఇతని శక్తి లేని ఒక శిష్యుడు. ఏమండి? శక్తి లేదు ఏంటి? ఆత్మశక్తి లేదు. కానీ ఆయన పని చూసుకుంటా పెద్ద శక్తి కలిగిన వ్యక్తి అని అనుకున్నా. మీరు చూడండి 29 వదన మీరు బాగా చదివిందా. ఒకటి, నీ నడుము బిగించాలి, అదే మొదటి చెప్పుతున్నారు. రెండు, అది దండం పట్టుకున్నారు. ఎవరి దండము? ఏలీసా గారి దండం పట్టుకున్నాం. మూడవదే అది చదవండి మీరు 29. ఇప్పుడు కొండు రక్ష ఇల్లన అంటే నిన్నుడ వాయికాం పర్నే నాన్న. అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని నేను
పట్టుకొని పోమో. సాతాం పిడిచాడు. ఎవరైనా నీకు ఎదురుపడిన ఏడల వారికి నమస్కరింపవద్దు. మూడు, ఎదురుపడిన వారికి నమస్కారం చేయకూడదు. నాలుగు, ఎవరైనా నిన్ను నీకు నమస్కరించిన ఏడల వారిని ప్రతి మర్యాద చేయవద్దు. ఇదే మూడు విషయాలు ఆయనకి చెప్పుతూ పని చూసుకుండా మనకు తెలిసిపోతున్న మూడు విషయాలు. ఒకటి, ఆయన నడుము పట్టుకున్నాం. రెండంటే దండం పట్టుకున్నాం. మూడు, ఎవరికి నీ నమస్కారం చేయకూడదు. ఎవరు నీకు నమస్కారం చేస్తే నీ ఆడికి నమస్కారం చేయకూడదు. కానీ క్రియలు బాగా ఉంది, కానీ ఏం లేదు, శక్తి లేదు. క్రియలు ఉందండి, నడుము కట్టుతున్నారు బాగా, దండం పట్టుకున్నారు, నమస్కారం చెప్పలేదు. ఎవరు అయినా ఆయనకి నమస్కారం చెప్తే ఇది తిరిగి నమస్కారం చెప్పకుండా ఆ బాబు చనిపోయిన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం. కానీ ఇతనికి ఏం లేదు, శక్తి లేని చాలా మంది ఉన్నాం. మాటలు కరెక్ట్గా ఉంది, చూసుంటే ఒక శక్తి ఉండినట్టుగా, క్రియలుంది, ప్రవర్తన ఉంది, కానీ ఏం లేదు, శక్తి లేదు. ఈ కాలంలో చాలా మందిలో ఎలాగందండి, ఆడు ప్రైజ్లోడు బాగా చెప్తున్నారండి, చర్చకి వెళ్తున్నారండి, జీవితం లేమండి, శక్తి లేని విశ్వాసులు. అందుకని ఈ ఏకతి గురించి మీరు మనము నేర్చుకున్న మూడవది విషయము, శక్తి లేని ఒక శిష్యుడు. ఇన్ని నాలుగు మీరు చూడండి, నాలుగు అధ్యాయం 38 వదనం చూడండి. ప్రవర్తన శిష్యులు అతనిని సమక్షము నందు కూర్చుండి ఉండగా అతడు తన పని వారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవర్తన శిష్యులకు కూర వంట చెయ్యమని సెలవిచ్చాను. ఇక్కడ చూడండి, అదే 4:38 నుండి 41 వరకు మీరు చదివితే అతనికి అద్భుతములు చూశారు. అతన ఏమంటే ఆ కుంట లోపలలో కూర తయారు చేసినప్పుడు దానిలో విషమున్నదని తెలుసుకున్నప్పుడు ఏలీసా గారు పిండి వేసి అందరికీ వడ్డించమని చెప్పారు. అతన ఏలీసా ఆ అద్భుతము, అటువంటి అద్భుతము ఏగసి చూసింది. అది మాత్రం కాదండి, ఇంకా మీరు 4:43 చదివితే మీకు అర్థమవుతున్నారండి. 20 రొట్టి చేతులు ఉన్నప్పుడు 100 మందికి తిండికి ఇచ్చారు. 20 రొట్టెలు పెరిగించి 100 మందికి తినడానికి ఇచ్చారు. అటువంటి అద్భుతం అన్ని చూసిన వాడండి ఏగజి. స్తోత్రం, ఇది సాధారణ వ్యక్తి కాదు, ఇది అటువంటి అద్భుతం అన్ని చూశారు. 4, ఇంకా 5, 22 చూడండి. 2 రాజులు 5:22 చూడండి. దే చూడండి, అబద్ధం చెప్పి మేలు పొందుకున్నాం. ఆ యజమానుడు చెప్పిందా, యజమాని ఇంటికి అలాగా వచ్చారా, ఎవరు రాలే, అది నేను తర్వాత చెప్తానండి, తర్వాత చెప్తానండి. యజమాని ఇంటికి ఎవరు కూడా రాలే. ఎబ్రహీము దేశములుండి ఇద్దరు వచ్చేటట్టుగా ఈయన అక్కడికి వెళ్ళి ఏం చేశారు, అబద్ధం చెప్పుకొని మేలు పొందుకున్నాం. ఎవరు గేగజి, ఈ కాలంలో చాలా మందిని ఎలగండి, అబద్ధం చెప్పుకొని కొన్ని సంపాదించుచున్నాం.
నీ అక్కడ ఎన్ని నిలబడి చెప్పడానికి సమయం నేను తీసుకొని లేదండి. నీ ఆయన చెప్పిన నీ ఆరు ఆరవద విషయం మీరు చూడండి. ఆయన విషయం కొరిది ఐదు అధ్యాయము రెండు రాజుల పుస్తకమా ఐదు అధ్యాయం 25వ వాక్యం చూడండి. చూడండి ఇక్కడ ఇప్పుడు ఆయన చెప్పిన అబద్ధం ఎవరి దగ్గరే? తన యజమాని దగ్గర అబద్ధం చెప్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ ఉన్నారట. ఏలీసా శిష్యుడే, ఏకజి తోడుగా ఉన్నాం, అద్భుతం చూశారు, బుద్ధిమంతుడు, తెలివున్నవాడే. కానీ అవసరం వచ్చినప్పుడు తోడు దగ్గర ఉన్నవాడికి ఏం చెప్తున్నారండి? అబద్ధము చెప్పుకొని తిరిగినట్టుగా దేవుడు వాక్యములు చూడగలుగుతున్నారండి. స్తోత్రం. ఏడవది ఏకసి ఈ విధములు మీరు చూడండి, ఐదు అధ్యాయములు చూడండి, ఐదు అధ్యాయము 27వ వాక్యం చూడండి. చూడండి ఇప్పుడు ఏడవది విషయము శరీరం ఎలాగుంది ఇప్పుడు? తల్లి అయిన కష్టం వచ్చిందండి. అదే ఏ మనం ఏడు విషయములు ఏకజి గురించి నేర్చుకున్నాం. ఇని ఏకజి గురించి బైబిల్లో చెప్పిన మాట కొన్ని మీరు చూడవలసిన కొన్ని విషయాలు ఉంది, అది మీరు చూడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఇక్కడ మీరు చూడండి, ఆయన చిన్న చేయిన పనిని చూడండి మీరు. అది 20 వాక్యం చూడండి, 20 వాక్యం. అంటే ఏకసి తలంబు మీరు చూడండి, ఆయన తలంబు. ఆయన ఏం చెప్పారు? నా యజమానుడు తీసుకొని లేని వస్తు నాకు కావాలి అని ఆలోచన ఉన్న వ్యక్తి ఏం చేసుకున్నారు? ఆయన వెనక్కలు పరిగెత్తి ఏం చెప్తున్నాయో, ఏం చెప్తున్నాడు? చివరి వాక్యం చూడమ్మా, 20 వాక్యంలో చివరి మాట, యెహోవా జీవం తోడు అన్నంటే. చూడండి ఆయన చెప్పిన మాట మీరు చూడండి. జీవితములు ఏ దేవునితోని ఏ సంబంధం లేదు. ఆడు మనసు కన్వర్షన్ కలిగిన వ్యక్తి అప్పుడు కూడా ఎవరి పేరుని చెప్పుతున్నారు? యెహోవా పేరు చెప్పుకొని పరిగెట్టుతున్నాం. స్తోత్రం చెప్పలేదు ఇప్పుడు. జీవితములే యెహోవాతోని సంబంధం లేదు, కానీ యెహోవా పేరు బట్టి పరిగెట్టుతున్నారు చాలా మందులు. యెహోవాతోని నీకు సంబంధం ఉందా? నీ ఎప్పుడు కూడా పరిగెట్టను, నీ యజమానికి నీ ఒగ్గను. యజమాను వద్దని విషయం నీ కూడా తీసుకోండ్రు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారండి? యజమానికి వద్ద కానీ నాకు కావాలి. నీ చెప్పుకొని ఆయన యోబ పేరు బట్టి స్తోత్రం చెప్పలేదు, పరిగెట్టుతున్నారు అతన. స్తోత్రం. ఈ సమయంలో మీరు బాగా ఆలోచించండి. స్తోత్రము. ఆయన చేయిన పని
మీరు ఆలోచించాలి స్తోత్రం పరిగట్టి ఆయన ఏం చెప్పుతున్నారంటే 21వ వచనం చూడండి 21వ వచనం ఆయన ఎనకల వచ్చిన చూసి ఎవరు ఎనకను నయమాని ఎనకలు పరిగట్టి వస్తున్నారు ఎవరికి ఏగది ఏ సహోదరా నేను ఒక విషయం నీకు అడుగుతున్నారు నీ యజమాని చేయిన అద్భుతం నీ కన్నాలు చూశారు కదా కొంచెం నూనెకేం చేశారు చాలా పాత్రములు నింపారు అది నీ చూసింది చనిపోయిన కుమారుడికి నీ యజమానుడు లేపించారు బ్రతికించారు మూడు ఆ పాత్రములు విషం ఉన్నదానికి విషం మార్చి అందరికి వడ్డించి తినడానికి ఇచ్చారు అందరిదిగా మార్చిన అద్భుతం చూశారు ఆ విషాంశం తీసివేసిన అద్భుతము ఆయన కన్నుతో చూసింది చూశారు ఆయన ఇంకా 20 రొట్టి 100 మనుషులకు తిన్నేసి ఇంకా ఏమైంది మిగిలిపోయింది అది కూడా అద్భుతం చూసిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఓ నీ యజమానికి అవసరం లేని వాడి దగ్గరికి నీ పరిగెట్టుతున్నావు నీ నువ్వు నీ యజమాని తోడుగా ఉంటే నీ కొదువు తీర్చరా నేనెందుకు నీ పరిగెట్టుతున్నా ఆయన అర్థము నీ యజమాని మీద నీకేం లేదు అది నమ్మకం లేదు అదే కరెక్ట్ ఈ కాలంలో యేసయ్య తోడుగా తిరుగుతున్నారు యేసయ్య మీదకి నమ్మకం లేదు యేసయ్య చేసిన అద్భుతాలు స్తోత్రం నీ యేసయ్య ఏ యేసయ్య చెప్పిన ముగ్గురికి యేసయ్య చనిపోయిన వాడికి లేపారు 5 రొట్టి 2 చేపలు తీసుకొని 5000 మనుషులకు తిండికిచ్చారు అదే సముద్రములు ప్రయాణం చేసి వెళ్ళినప్పుడు భయంకరమైన సుడిగాడి వచ్చి సుడిగాడి నుండి తప్పించారు అటువంటి అద్భుతం చూశారండి స్తోత్ర గుడ్డివాడికి విడుదలిచ్చారు స్తోత్రము ఆలగారు చాలా మందిలో రోగులకి స్వస్థపరిచిన అద్భుతం అన్ని చేసిన యేసయ్య నీ పట్టల అద్భుతం చెయ్యదా ఎవరు చెప్పలేదు చేశాను పిన్నెందుకండి మీరు ఎవరు వేరొక్క మని వేరొక్క నీ యజమానులు నాకు అవసరం లేదని చెప్పిన వ్యక్తి దగ్గరికి నీ ఎందుకు పరిగెట్టుతున్నావు స్తోత్రం ఈయన ఈయన చేసిన పద్ధతులు మీరు చూడాలి స్తోత్రం అతన హృదయములు ఉన్న ఆ విషయం మీ బాగా విన్నుకోవాలి దేవునికి స్తోత్రం ఇంకా మీరు రావాలి అంటే మీరు చూడండి ఆ 21వ వాక్యం చూడండి ఇరవై రెండవ వాక్యములు 3 అబద్ధం చెప్తున్నారు 3 22వ వాక్యములు ఎన్ని అబద్ధం చెప్తున్నారండి 3 మొదటి అబద్ధం ఏమండి ఒకసారి కూడా చదవమ్మా 22:5 ఇది అబద్ధం మొదటి అబద్ధము యజమాని వర్తం పంపించారా పంపించలే యజమాని చెప్పలే యజమాని పేరు పెట్టి ఆడే అక్కడికి నిలబడుతున్నారు యజమాని పేరు పెట్టలేకపోతే ఇవ్వడు స్తోత్రం మనం కూడా ఇప్పుడు అలాగే కాదా
యేసయ్య పేరు పెట్టుకొని బ్రతుకుతున్నది, ప్రేయర్ పెట్టలేకపోతే దొరకదు. ఎవరు అడగ ప్రైజులు అడిగి స్పందిస్తానని అనుకోని గారికి స్పందించలే. దేవుడు పెట్టలారా, మెల్లగా ఆలోచించి మీరు ప్రైజులు చెప్తే చాలు. యజమాని చెప్పలేని విషయం చెప్పారని చెప్పిన వాడు ఇప్పుడు సంఖములు విశ్వాసుల మధ్య పెరుగుతున్నది. యజమానేడు ఏలీస గారు అన్ని చేయడానికి బలం కలిగిన చెందినవాడే. ఆ ఏలీస కంటే గొప్పవాడండి నా యేసయ్య. ఆయన నీకు కావలసిన అవసరమోదన్ని తీర్చిన దేవుడు. ఎందుకండి అబద్ధం చెప్పడం? సువార్తలు ప్రకటించిన వాడి చాలా మందిని అబద్ధం చెప్పుకొని తిరుగుతున్నది. ఒకటి, ఆయన చెప్పిన అబద్ధం యజమాని పేరు పెట్టారు. రెండు, ఇద్దరు ఇస్రాయేలీల నుండి ఇద్దరు ఎవరు సార్ అప్పుడు యజమాని ఇంటికి వచ్చారట. ఎవరు రాలే, ఎవరు యజమాని ఇంటికి వచ్చారు? యజమాని ఇంటికి వచ్చారు. వచ్చిన వారు ఎవరంటే నయమాను. ఆయన స్వస్థత పొంది పరిగట్టి, ఆయన స్వస్థత పొంది ఆయన సిరియా దేశములకు వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఈయన చెప్పుతున్నారంటే సోత్రం సోత్రం చెప్పలేదండి, గట్టిగా సోత్రం చెప్పండి. ఎందుకయ్యా మీరు భయపడుతున్నారు? రెండవది అల్ప అబద్ధం, మూడవది అల్పదం చూడమ్మా. మూడవది అల్పదం కదా, మూడవది అబద్ధం. సారీ, ఇది యజమాని చెప్పలే. ఎంత కావాలి? రెండు మడకలు వెండి, రెండు దుస్తులు బట్టలు. ఎందుకంటే ముందుకు చెప్పారు కదా, ముందుకు చెప్ప ఇద్దరు వచ్చారని చెప్పారు కాబట్టి రండి 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 అడుగుతున్నది ఇద్దరికి ఇవ్వడానికి. హలో, నేను చెప్పిన అర్థమైందా? ఆయన ఇప్పుడు చెప్పిన రెండవదే అబద్ధం ఏమంటే నా యజమాని ఇంటికి ఇద్దరు వచ్చారట. ఇప్పుడు అడిగినది ఎందా? రండి రండి. అప్పుడు ముందుకు చెప్పిన పచ్చే అబద్ధములకి ఇది కలిపాలంటే ఇంకొక పచ్చే అబద్ధం చెప్పాలి. దేవునికి స్తోత్రం. హలో, బైబిల్ చెప్పిన మాట మీరు బైబిల్ చెప్పిన మాట మీరు వినండి. దేవునికి స్తోత్రములు. సామెతల పుస్తకం చూడండి, 21:6 చూడండి. అమ్మా చాలు, అంతే చాలు, అంతే చాలు. మనకు దొరికింది ఉష, దొరికిందమ్మా. ఏటండి ఉష, ఏటండి? అబద్ధమాడి ధనము సంపాదించుకోనుట మది చాలండి. ఏటండి అర్థం అయిందా మీకు? ఊపిరితో సాటి అంటే అబద్ధమాడి ధనం సంపాదించినది ఊపిరితో సాటి అంటే ఏంటి అర్థం కాలేదు. ఆయన అర్థం చెప్పండి. మీరు అలాగే చెప్పుకొని వెళ్తే నీకు అర్థం అవదండి. ఊపిరి అబద్ధం ఆడి ధన సంపాదించినది ఊపిరి సాటి అంటే చెప్తే అర్థమేంటి?
ఊపిరితో సాటి అంటే ఊపిరి పీల్చుకొని వదిలినట్టే. అంటే నీ ఈ తెలుగులో నాకు బాగా తెలుగు రాదండి, మీకు బాగా తెలుగు వచ్చిన వాడండి, మీరు మాత్రం ఆయన అర్థం చెప్పలేకపోతే నాకు చాలా దుఃఖం అనిపిస్తున్నా. అబద్ధమాడి ధనము సంపాదించుకోనుట ఊపిరితో సాటి అంటే ఊపిరి పోయినట్టుగా నీ సంపాదించిన ధనం ఎలాగా సంపాదించినది? అబద్ధం చెప్పి సంపాదించిన ధనం. ఎవరే గట్టిగా ప్రైజులు చెప్పరు, నాకు అర్థం అవుతున్నారు. ఎందుకు మీరు స్పందించలేదు? మీకు దేవునికి స్తోత్రం. మనకు అదే కావాలి. మనకేమో అవుతున్నానండి, ఏమండి అబద్ధం చెప్పి తీసుకోవడమే మనకు అలవట్టు. స్తోత్రం చెప్పలేదు. యోబు గ్రంథములు చూడండి, 20వ అధ్యాయము. యోబు గ్రంథము 20వ అధ్యాయము 12వ వాక్యం. ఓ సారీ 18వ వాక్యం 18. లేదమ్మా, యోబు గ్రంథము 20వ అధ్యాయము 18. ఏంటండి అది? నీ యోగ గ్రంథం కాదు చదివినది. వారి సంపాదించిన ఆస్తి కొలది వారికి ఏమి లేదు, సంతోషం ఉంటుంది. అబద్ధం చెప్పి సంపాదించిన ఆస్తి కొలదికి వారికి ఏముండదు, సంతోషం ఉండదు. స్తోత్రం. అందుకే ఈ ఏకసి గారి ఎందుకు పచ్చే అబద్ధం చెప్పిందంటే మీకు అర్థమైందా? ధనాభిలాష, ధన బైబిల్ చదవండి. మొదటి తిమోతి గారు రాసిన పుస్తకము 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. ధనాభిలాష ఏంటండి? ఇతని హృదయములు ఎందుకు అబద్ధం చెప్పడానికి కారణం? అతని హృదయములు ఏముంది? ధనాభిలాష ఉంది. అమ్మ బైబిల్ ధనాభిలాష, ఆయన హృదయములు ఉన్న కాబట్టి. అందుకనే చెప్పిన మాట అండి, ఈ పచ్చే అబద్ధం అన్ని ఏకజి గారు చెప్పడానికి ఉన్న కారణం ఆయన హృదయ లోపలలో ధనాభేష ఉన్న కాబట్టి. యజమానికి తోడుగా సేవ చేయించి సేవ కంటే ఆయనకున్న ఉద్దేశము ధనం కావాలి, ధనవంతుడిగా మారాలి. సేవలు చేసి ధనవంతుడిగా మారడానికి ప్రయత్నించుచున్నాం. దానికి ఏసయ్య నామం దాచి పెట్టుతున్నారట. స్తోత్రం. ఈ పీతర్ గారు ఒక చాప పట్టుకున్నారు కదా, మీకు అందరికీ తెలుసు కదా, ఎలాగ చాప ఒక్క చాప పట్టుకున్నారు పీతర్ గారు ఎలాగా? గేలమేసి. ఎందుకు దేవుడు ఆ గేలం వేసి ఆ చేపకు పట్టుకున్నా?
అర్గదలేని ధనం, అర్గదలేని ధనము చేప నోర్రులున్న కాబట్టి దేవుడేం చేశారంటే గేలం వేసి అదే చాపకేం చేశారు పట్టుకున్నా. నేను చెప్పిన అర్థమైందా? చాపకి అది అరగది ఉందా? అరే ఏంటి మౌనంగా కూర్చున్నా, నీ స్పందించలేదండి. ఈ చాపకి డబ్బు అవసరమా? విని ఎందుకు అని నోటు పట్టుకున్నా. అదే కరెక్ట్ అండి. చాప ఎప్పుడు చాపకి అవసరం లేని డబ్బు ఆయన పట్టుకున్నా కాబట్టి దేవుడు ఆయన పట్టుకున్నా గాలం వేసి పట్టుకున్నా. ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏంటంటే నీక అర్హత ఉన్నది మాత్రం తీసుకో. అర్హత లేని నీ చేయి ముట్టకూడదు, ముట్టుతే ఒక గేల నీ మీదకి పడుతుంది. ఎవరు ప్రయోజనాలు చెప్పిన, నేను చెప్పిన అర్థమైందా లేదా నాకు తెలియదు. అర్హత లేని అర్హత ఉన్నది మాత్రం ఏం చేయాలి? పుచ్చుకో, లేకపోతే తీసుకో. అర్హత లేనిటికి నీ చెయ్యి ముట్టస్తే నీ మీదకి ఒక గేల వస్తున్నా. అది గేలం ఎవరు పంపించండి తెలుసా? యేసయ్య ఆజ్ఞాపించారు పీతృ గారు సముద్రం మీదకి వెళ్ళు. అర్హత లేని ఒక డబ్బు తిని మృంగించి తిరిగిన ఒక చాప ఉంది, అతనికి పట్టుకో. ఈ కాలంలో నేను ఈ రాత్రి దేవుని వాక్యం అందించినప్పుడు అర్హత లేని వస్తువు పట్టుకుంటే దేవుడు ఆదేశం పంపిస్తా, నీ మీదకి ఒక గేలం వస్తున్నాం. స్తోత్రము. ఇరా ఈయన ఈ ఏకదశి ఎంత భయంకర మనుషుడంటే మీకు తెలుసు కదా. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో ధనాభిలాష భయంకరం. విశ్వాసులు విశ్వాసులు కూడా మారిపోయింది. డబ్బుల కోసం ఏం చేసుకున్నారో తెలియదు. సామెతల పుస్తకంలో సొలొమోను గారు చెప్పిన మాట, అబద్ధమాడి సంపాదించిన డబ్బులు ఏంటండి? అబద్ధం చెప్పి సంపాదించిన డబ్బు, అబద్ధం చెప్పి సంపాదించిన డబ్బు సామెతల పుస్తకం అండి. నేను ఇప్పుడు చెప్పిన మర్చిపోయారా మీరు? ఊపిరితో సమానం, ఊపిరితో సమానం. ఏడు మర్చిపోతున్నారండి. దేవునికి స్తోత్రం. ఊపిరితో సమానం, ఊపిరికి సమానం అండి స్తోత్రం. అది పోతుంది, ఊపిరి నోపిరి లోపలికి వచ్చి బయటకు ఎలాగ వస్తుందో అలాగ వెళ్ళిపోతుంది మాట. అందుకని ఈ రాత్రి నేను చెప్పిన మాట అంటే మనకు అర్హత ఉన్నది మాత్రం ఏం చేయాలి? మనం పట్టుకోవాలి. లేకపోతే మనం పట్టుకుంటే అది శాశ్వతం కాదు. నీ మీదకి ఒక ఏలము గేలం వచ్చేస్తుంది. గేలం గేలం గేలం. నీకు అర్హత ఉన్నది మాత్రం నీ పుచ్చుకో. యజమానుడి పేరు చెప్పుకొని నీ ఏం చేయకూడదు, అవధమాడకూడదు. అవధమాడితే నిన్ను పట్టుకున్న దినములు వచ్చుచున్నది. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో సంఘములు సంఘములు విశ్వాసులు సంఘ కాపర్లు అన్ని డబ్బు బిచ్చి వలన అన్ని మారిపోయిందండి. ఒకడొక్కడ జీవితంలో మీరు చూసుకుంటే మీకు అర్థమవుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఈయన చెప్పిన మాట ఈయన నాలుగు నాలుగమదే చెప్పిన అబద్ధం మీరు చూడాలి. నాలుగు
చెప్పిన అబద్ధములే మీరు చూడాలి. మూడు అద్భుతం మూడు అబద్ధం చెప్పినది నేను చెప్పింది, నీ నాలుగు అద్భుతం అబద్ధం చెప్పిన నాలుగు అబద్ధం చెప్పినది మీరు చూడండి. అది రెండు రాజుల పుస్తకము 5:24 వాక్యం చూడండి. అతడు లోపలికి పోయి తన యజమానిని ముందుగా నిలిపగా ఎలీషా వారిని చూచి గేగటి నీ వెచ్చటి నుండి వచ్చిందని అడిగి ఎలీషా అడిగారు నీ నాయన శిష్యుడా ముద్దు మా ముద్దు ముద్దు మాటలోని ఆయనకి పిలుస్తున్నాను ఎక్కడి నుంచి వచ్చిదమని అడిగినారు నీ ఎక్కడ నుండి వచ్చారా నైనా అంట అడిగారు. సోత్రం మన పిల్లలు చెప్పినట్టుగా అబద్ధం ఇది. బాబు నీ ఎక్కడికి వెళ్ళారా? నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇక్కడ ఉన్నారట. నేను ఎక్కడికి వెళ్ళలేదా? నాన్నకి తప్పదు. ఎక్కడికి వెళ్ళారు నువ్వు? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ ఉన్నారు, మీరు చూడలేదట. నాన్నకి ఏలీసా వలన దర్శనం లేదు. దర్శనం ఉంటే నీ ఎక్కడికి వెళ్ళిందంటే ఆడు కరెక్ట్గా చెప్తాను. ఏలీసా గారికి ఏముంది? దర్శనం, దేవాత్మ శక్తి, దేవశక్తి ఉంది ఆయనకి. ఆ దర్శనం ఉంది కాబట్టి ఎవడు ఏది చేస్తే అది మీరు ఇప్పుడు వాట్సాప్ వాక్యం ఎలాగ వింటున్నారో అలాగే కనబడుతుంది. స్తోత్రం. అందుకని మనం అందరూ ఏమవుతున్నారు? తప్పిపోతున్నారు. స్తోత్రం. అంటే ఎక్కడికి వెళ్ళారా అని అడిగారు. అప్పుడు ఆయన చెప్పింది, నేను ఎక్కడికి వెళ్ళలేదు. తర్వాత ఏలీసా ఏం చెప్పారు? ఆయన అడిగారు పాట మీరు అర్థమైందా? ఆయన సరే 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 ఒకటి ఉండండి. ఆయన యజమానుడు ఏకచిచ్చుగా అడుగుతున్నా, నీ పరిగట్టినది ఆ రథములు వెనకలు పరిగట్టినది ఈయన చూసింది ఇక్కడ ఇంటిని కూర్చుకొని. హలో, ఇంకా ఈయన చేసిన అద్భుతం మీరు చూడాలంటే ఇంకా నేనేం చెప్తున్నానంటే వేరొక్క రాజ్యములు రాజ్య ప్రసాదములు రాజగ్రహములు కూచి రాజులు మాట్లాడిన విషయము ఇస్రాయేల్ దేశము నుండి ఏలీషా గారు విన్నారు. ఆరాం అధ్యాయములకు రెండు రాజుల పుస్తకం 6 వచ్చినప్పుడు మనం అది చూడగలుగుతున్నారు. అప్పుడే చూడండి, వేరొక్క దేశములు రాజగ్రహములు మాట్లాడిన విషయం ఏలీషా గారు ఇస్రాయేల్ దేశములు కూచబడి వినబడింది. హలో, మన చెయ్యనది మీరు రెండు కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 5 10 చూడండి. 2 కొరింథీ పత్రిక 5:10. వాటి
సూత్రం చెప్పొచ్చు కదా. ఇప్పుడు చెప్పిన వాక్యంలో అర్థమైందా? ఏటి నీ దేహంతో జరిగించిన వాటిని మంచిదైనది చెడ్డదైనది దేవుడు న్యాయపీఠం దగ్గర అది బయటికి వస్తాం. ఇప్పుడు నేను నువ్వు కూర్చిన శరీరములు ఏమేం పని చేసిందో మంచిది చేసినది చెడ్డది చేసినది అన్ని విషయం అక్కడికి వస్తుంది. నీ నీ అబద్ధం చెప్పినది అక్కడికి వస్తుంది. హలో, నీ అబద్ధం చెప్పినది, నీ మోసం చేసినది, నీ అన్యాయం చేసినది అన్నీ ఆ దినము యేసయ్యా న్యాయపీఠం దగ్గరే బయల్పరుస్తుంది, బయల్పరచబడుతుంది. స్తోత్రం. దేని దేని విషయము? రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మీ శరీరములు నా శరీరములు కూచి ఈ శరీరంతో చేసిన మంచి క్రియలకి చెడ్డ క్రియలు కూడా ఆ క్రీస్తు న్యాయపీఠములు అది బయల్పరుస్తుంది. మీకు అర్థమవుతున్నారా? తన తన శరీరములు చేసిన ప్రతి చెట్ట వేయలో మంచిగా నీ అబద్ధం చెప్తా అది ఐదు ఎక్కడికి వస్తుంది? అక్కడికి వస్తుంది. మంచిది చేసుకున్నాను అనుకో అక్కడికి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఇది చెప్పినప్పుడు నాకు గుండె దడదడ ఆడుతున్నాం. ఇప్పుడు మనం ఇంజమంజి ఎంతమందిలో వింటున్నారు అనుకోండి, 30-40 మందిలో వింటున్నారు ఈ వాక్యం ఈరోజు. ఆనాడు ఆనాడు నాయ వీడ దగ్గర కూర్చున్నప్పుడు 40 మందిలో 50 మందిలు కాదు. కోడి కోడి మందులు దేవదూతలు, కోడి కోడి మందులు దేవుని బిడ్డల సమక్షములు ప్రతి క్రైస్తవుడి చేసిన మంచి క్రియలైన చెడ్డ క్రియనైనా సరే జరిగించిన వాటిని సూత్రం ఫలము సూత్రం చెప్పలేదు మీరందరూ. ఈ రాత్రి ఏకజీ మనకు నేర్పించిన విషయం ఏంటంటే ధనాభిలాషం, ధనము. లోటు అబ్రహామును విడిచిపెట్టడానికి కారణం ఏంటి? ధనం. అదే రీతిగా ఏకజీ ఏలీస గారికి విడిచిపెట్టడానికి కారణం ఏంటి? ధనము. చెప్పాలి, మీరు మౌనంగా కూర్చోకూడదు, చెప్పండి. ఒకటి యోసేవ గారికి ఆహారం విడిచిపెట్టడానికి కారణమేంటి? ధనము. యేసయ్యకి యూద గారి విడిచిపెట్టడానికి కారణమేంటి? ధనమే. ఈ రాత్రి నీ యజమాని తోడుగా ఉంటే నీకు అన్ని దొరుకుతుందయ్యా. యజమాని తోడుగా ఉంటే అన్ని దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. ఇలాగ బైబిల్లో ఒక వాక్యం ఉంది, భక్తితోని జీవించిన వాడికి కొంచెం ధనం ఉందో చాలట. అవునా? లేదండి, వాక్యం ఉందా? సామెతల పుస్తకంలో ఉండినట్టుగా ఉంది. నేను ఎక్కడ ఉండి నా మర్చిపోయారు. దేవునికి స్తోత్రం. ఏంటండి మీకు ఎవరికి తెలుసు అది? చదవనమ్మా. ఆ
అంటే పైగా సామెతల పుస్తకం 15వ అధ్యాయం 16వ వాక్యం కూడా చదవండి, అదే కొంచెం మంచిదండి తమ్ముడు. 15వ అధ్యాయం 16వ వాక్యం అందరు బైబిల్ ఉన్నవాడు అందరు చూడండి. నాకు ఆ బాగా ఆ వాక్యం బాగా నచ్చిందండి. ఏంటి నెమ్మది లేకుండా, నెమ్మది లేకుండా విస్తారమైన ధనమున కంటే యెహోవా యందు భయభక్తి కలిగి కొంచెం కలిగి ఉంటది మేరే. మనకు కొంచెం ఉందే చాలండి భయభక్తి కలిగి, కొంచెం ఉందే రోజు రోజు దొరికిన రొట్టి దొరికితే చాలు. అలాగండి ఒక ఆశ మీలో పుట్టాలి ఈరోజు. స్తోత్రం, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంకా ఈ వాక్యం కూడా చదివి నేను మాట ముగించడానికి సమయం దగ్గరికి వచ్చిందండి. మీరు ఇది చూడండి, 1 తిమోతి 4:10 స్తోత్రం. ఏటండి మీరు ఎవరైనా ఒక్కడుంది ఒక్కడు చదవండి, ఒక్కడు రెబేక చదవండి, రెబేక, రెబేక చదవమ్మా. సమస్తమైన క్రీడలకి మూలము ధనాభిలాష. కొందరు ఆశించి ఆమె చాలమ్మా విశ్వాసము నుండి చేసుకున్నారు, పీతర గారు తప్పు చేశారు తిరిగి వచ్చిందా? నేను అడుగునది కండి, పీతర గారు తప్పు చేశారు 3 సార్లు ఏసైకి నేను ఎరుగనని చెప్పారు, ఆయన తిరిగి వచ్చిందా దేవుడి సన్నిధిలోకి? ఎవరు చెప్పలే? తిరిగి వచ్చింది కదా, ధనాభిక్ష ఉన్నవాడు తిరిగి ఎప్పుడైనా వచ్చారా? లోటు తిరిగి వచ్చింది అబ్రహాం దగ్గరికి? ఆహాన్ వచ్చిందా తిరిగి? ఎవరు చెప్పలేదు, అందరూ సైలెంట్గా కూర్చున్నారండి. రా చెప్పండి జాన్ గారు, ఎందుకు మౌనంగా కూర్చున్నాడు? నోరు తెరవు, తిరిగి రాలే లోటు, తిరిగి రాలే. ఏకసి తిరిగి వచ్చిందా? యజమాని దగ్గరికి తిరిగి వచ్చిందా? రాలే. యూద గారు తిరిగి వచ్చిందా? దేనికి, దేని కారణం వలన? వీరందరూ ధన ఆశ వలన దేవుడి సన్నిధిలోకి తిరిగి రాలే. నేను చెప్పిన నీకు అర్థం అయ్యలేదు నేను అనుకున్నానండి. ధనాభేష ఉన్నవాడు ఎప్పుడు కూడా మారు మనసు పొంది తిరిగి దేవుడి సన్నిధిలోకి రాలేదు. అది అలాగా ఎవరైనా తిరిగి వచ్చినది నా బైబిల్ చూడలేదు. అందుకని నేను చెప్పిన మాట ఇంకా నీకు ఉదాహరణ చాలా మంది కావాలంటే అపోసల కార్యములు 5 అధ్యాయములు అక్కడే అనన్య సఫీరా ఇద్దరు ధనాభిక్ష కలిగి చెందినవాడే. ఆ ఇద్దరు భార్య భర్తలు దేవుడి సన్నిధికి తిరిగి వచ్చారా?
అది తిరిగి రాకుండా మట్టిలోనకి కలిసిపోయారు. దేని వలన ధనాభేష ఈ రాత్రి నా చెప్పిన మాట ఏంటంటే, ధనాభేష ఒక్క వ్యక్తి జీవితంలో ఉంటే ఆయనకి మార్పు చెందనది అసాధ్యమే. ఏసయ్య చెప్పారు కదా ధనివంతుడు ప్రవేశించిన సూజి ఒంటి సూజి లొట్టు దూరినట్టుగా. ఆవిడ మీరు అడుగున్నారండి అబ్రహం ధనవంతుడు కాదు, ధనవంతుడే అబ్రహం ధనవంతుడు పర్లోకి వెళ్ళింది. ఆయన స్టోరీ చదవాలి. స్తోత్రం. అన్యాయంగా సంపాదించిన డబ్బులు కాదు, అబద్ధంతో సంపాదించిన డబ్బులు కాదు, మోసపరిచిన డబ్బులు కాదు. ఈ రాత్రి నేను చెప్పిన మాట దైవ సేవకుడు అందరూ ఈ రాత్రి బాగా వినండి. ఈ చెప్పిన వాక్యం చెప్పిన జోడి పాస్టర్ గారు వాక్యం వినిన ప్రతి సేవకుడు దైవ బిడ్డలకి ఈ రాత్రి బాగా వినాలి. స్తోత్రం. అన్యాయంగా డబ్బు సంపాదించకూడదు, అబద్ధం చెప్పి డబ్బులు సంపాదించకూడదు. న్యాయమైనది మాత్రము మీరే చేయాలి. సంపాదించండి. స్తోత్రం. ఇని మనము రెండు రాజుల పుస్తకము 5:27-28 వాక్యం చదవమ్మా. అంతట ఏలీసా వానితో ఆ మనుషుడు రథము దిగి నిన్ను ఎదుర్కొన్నటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు, అంటే నా మనస్సు నీతోడు రాలేదంట. అడిగిన అర్థం ఏంటంటే, ఏంటి ఏలీసా తోడుగా నీ ఉన్నాయా, మనస్సు ఉంది కదా, అబద్ధం తెచ్చే అబద్ధం చెప్పి తీసుకునేటప్పుడు ఆ ఏలీసాలు ఉన్న మనసు నీలోనికి రాలేదంటే అడుగుతున్నావు ఈ రాత్రి. నీ యజమానినైనా యేసయ్య తోడుగా ఉండిన నువ్వు అన్యాయం చేసినప్పుడు ఆ యేసయ్య మనసు నీలోనికి రాలేదు. ఒక్కసారి ఆలోచించాలి. హలో, నీ అబద్ధం చెప్పినప్పుడు ఏసయ్య తీసుకొని అబద్ధం చెప్పుతున్నా, నీ అన్యాయం చెప్పినప్పుడు ఏసయ్య నీలో ఉండి నీ అన్యాయం చేసుకున్నా. హలో, దేవునికి స్తోత్రం కలిగిన తర్వాత చదవ మరి రెబెక. ద్రవ్యమును అంటే ఆయన అడుగుతున్నారు, అమ్మా నాయనా ఇదే సమయమా, తల్లి అమ్మా ఇదే సమయమా, ఇది ఆ సమయం కాదు. లాస్ట్ వాక్యం చదవండి. కాబట్టి ఆమేన్. అమ్మా వినండి, ఇక్కడెక్కడ వినండి. స్తోత్ర. ఏలీసా గారు చేసిన 10 అద్భుతం ఇదే. ఏకసి శరీరం లెక్కి కుష్ఠరోగం వచ్చింది. ఎవరి కుష్ఠరోగము? నయమానే నీటిని ముడిగి స్నానం చేసి శుద్ధి పొందిన అదే కుష్ఠము. ఆ నీటిని ముడిగిన అదే కుష్ఠము. నయమాని నీటిని ముడిగినప్పుడు కుష్ఠం ఎక్కడికి పోయింది?
ఆ నీటిని పోయింది అదే కుష్టము ఈయన నయమాని నుండి అబద్ధం చెప్పి నాలు అబద్ధం చెప్పి తీసుకొని సొమ్ము తోడుగా హల్లెలూయా ఆ సొమ్ము సగ బోనస్ అది బోనస్ అది బోనస్ అంటే మీకు అర్థమైందా బోనస్ అంటే మీకు అర్థమైంది సోదరు ఒక సబ్బు కొంటే ఇంకొక సబ్బు ఫ్రీ అదే అర్థం ఏకజియా గారు బట్టలు వెంటి నాలు అబద్ధం చెప్పి తీసుకొనినప్పుడు తన యజమాని కూడా ఒక ఫ్రీ కూడా ఇచ్చారు ఈ డబ్బు ఎవరు ఎంతవరకు ఈ డబ్బు ఆయనకి ఈయన సంపాదించిన డబ్బు ఎవరి వరకు ఉండదు నీ అబద్ధం చెప్పి సంపాదించిన డబ్బులు నీ సంతతి వరకు అయితే ఆ కుష్ఠరోగం కూడా సంతతి వరకు అంటి ఎలాగా ఉందా అంటి ఉంటాను 27వ వాక్యం ఒకసారి కూడా చదవండి స్తోత్రం చాలమ్మా చాలమ్మా అంటే నీ డబ్బు నీ సంతతికి వెండి నీ ఏం చేశారు అబద్ధం చెప్పి తీసుకున్నావు నీ యజమాని నీకు ఒక ఫ్రీ ఇచ్చారు ఆ కుష్టము అదే కుష్టము నీకును నీకును నీ సంతతి వారికి ఆంటీ ఉంటాను ఇలాగండి నాన్నలు ఇలాగండి నాన్నలు పుట్టలేకపోతే మంచిది ఇలాగండి ఇనగండి నా తండ్రి తండ్రి పుట్టలేకపోతే మంచిది నా చెప్పిన నీకు ఎలగలే పిల్లల మీదకి కుష్టం తెప్పించే అమ్మ నాన్న లేకపోవడమే మంచిది నేను చెప్పిన మీకు అర్థమవుతున్నారని నాకు తెలియదండి అండర్షోట్గా చెప్తున్నారు మీరు అది అర్థం తెలుసుకోవాలి ఈ కప్పు అన్ని చిన్న పిల్లలకి చెప్పినట్టుగా అన్నీ విడదీసి చెప్పాలి స్తోత్రం ఈ ఏకజీ వలన తరతరములు వచ్చిన పిల్లల మీదకి కుష్టం ఎవరు తెచ్చి వచ్చారు నాయనా తండ్రి తల్లి అన్నీ బాగా వినండి రక్షణ పొంది మార మనసు పొందిన పిల్లలు తల్లి తండ్రి అన్ని బాగా వినండి పిల్లల మీదకి ఏం తెచ్చి రాకూడదు శాపం కాదు కుష్ఠ రోగం అండి శాపం కాదు అది రెండవది కుష్ఠం కుష్ఠం తీసుకోండి కుష్ఠం తర్వాత ఇలా తల్లిదండ్రి మీదకి శాపం తెచ్చిన వారు ఎవరైనా చెప్పచ్చు కొత్త దెబ్బతన ఇలా వెంటనే తల్లిదండ్రి పిల్లల మీదకి శాపం తెచ్చి వచ్చిన సందర్భం చెప్పచ్చా ఏసయ్య రక్తం మా పిల్లల మీద కొట్టుగాక ఏసయ్య రక్తము ఆ యోధులు చెప్తున్నారండి ఏసయ్య రక్తం మా మీద ఆ పిల్లల మీదకి రావాలని పిల్లల మీద కూడా శాపం తెచ్చి వచ్చిన కొన్ని తల్లి తండ్రి కూడా ఆధారు ఉంటాయి ఈనాడు డబుల్ అర్థం కాలే అందుకని యేసు ప్రభు తోడుగా ఉండే శిష్యులకి ఏసయ్య చెప్పింది అంటే అమ్మా నాన్న ఏసయ్య చూసి ఏడిశారు అమ్మా నాన్న ఎవరికి చూసి ఏడిశారు
అప్పుడు యేసయ్య ఏం జవాబు చెప్పారు? నా కోసం కాదు, ఎనకలు వచ్చినా నీ ఎనకలు వచ్చినా ఆ కిల్లాడి కోసం ప్రార్థన చెయ్యమని యేసయ్య చెప్పిందయ్యా. రాత్రి ఏసై కోసం నీ ఏడకుండా నీ పిల్లల కోసం నీ ఏం చేయాలి? ఏడుచుకోత్రం. అందుకని ఈ రాత్రి వాక్యం వినిన తల్లిదండ్రికి చెప్పిన ఒక్క మాట, నీ తప్పు చేసి అన్యాయం చేసి నీ పిల్లల మీదకేం చేసి తీసుకొని రాకూడదు. కుష్టం శాపము తెచ్చి రాకూడదు. స్తోత్రం. చాలా కుటుంబంలో, క్రైస్తవ కుటుంబంలో అలాగా జరగడానికి కారణం ఏంటండి? రక్షణ పొంది, మారు మనసు పొంది వచ్చిన తల్లిదండ్రి సరిగా జీవించలేను కాబట్టి పిల్లల మీదకి శాపం తెచ్చి వచ్చారు. అందుకని రాత్రి యేసయ్య దగ్గర ఏడ్చి ప్రార్థన చెయ్యండి. అమ్మా నాన్నా ఏడ్చి ప్రార్థన, దేవా నా వలన నా పిల్లల మీదకే శాప రాకూడదని చెప్పడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అందుకని ఈ రాత్రి నా మాట ముగించిన మునుపు మనమందరం కన్ను మూసుకొని ఏగసి వంటి జీవితం ఉంటే ఈ రాత్రి అది 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 దానికి ఏం చేయాలి? బయటికి పారవేయండి. ఏసైకి కన్ను మూసుకోండి, ప్రార్థన చేసుకుంటాం. ఈ రాత్రి దేవుని వాక్యం వినను దేవుడు బిడ్డల జీవితం లేదగిన పశ్చాత్తాపం కలుగుతుంటే నీకు మోకరించి ప్రార్థన చేసి కన్నీరు కాచడానికి ఉన్న సమయం ఉంది. దేవునికి చెప్పండి, దేవా నా వలన నా పిల్లల మీదకి కుష్ఠరోగం రాకూడదయ్యా, నా వలన నా పిల్లల మీదకి శాపం రాకూడదయ్యా, నా కుటుంబంలో రాకూడదయ్యా, నా జీవితంలో ఏదైనా లోటుబాటుంటే ఈ రాత్రి నన్ను క్షమించి కరుణించి ఆ రక్తం నన్ను కడుగు, ఆ రక్తంతో నన్ను కడుగు చేయమయ్యా, ఆ వాక్యం నన్ను కడుగు చేయమయ్యా, నీ ఆత్మ వలన నన్ను శుద్ధిపరచమని చెప్పడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నావో అటువంటి వాడి జీవితములకి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు సమస్త ప్రకారం మేలు నీ జీవితములకు కుమరిస్తా. ఓ రామాన శాంతురి కమనియా, ఏసయ్యా క్షమించయ్యా, నా వలన ఏదైనా సాగు రాకూడదయ్యా, క్షమించయ్యా. ఈ రాత్రి నాకు ఒక విడుదల అవ్వాలని దేవుడి సన్నిధిని కోరుకున్న వాడు మాత్రం కన్ను మూసుకొని ఏడుచుకొని యేసయ్య దగ్గరికి పశ్చాత్తాపపడి ప్రార్థన చేయండి. కనాబాన శాందూరి కమాని ఆరస్య అధురామాన రిగదనగటగే, దేవా నా వల్ల శాప రాకూడదయ్యా, అయ్యా నా తప్పు వలన నా నమ్మద చెప్పే వలన యేసు రక్తంలోని కడుగుమయ్యా. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి చెప్పబడిన వాక్యం కోసం స్తోత్రములు. ఓ ఈ రాత్రి ఆ వాక్యం నా జీవితంలో అలాగా విని వాడి జీవితంలో దేవుడు కార్యసాధి చేయి కలుగమ చేయమయ్యా. అందరికి రాత్రి విడుదల చేయమయ్యా. అందరు పాపం క్షమించి నీ రక్తంలో నీ వాక్యంలో ఆత్మ వలన శుద్ధిపరచడానికి ప్రార్థన చేసుకున్నాం. ప్రతి బిడ్డల దైవ సేవకుడుకు నన్ను కూడా పరిశుద్ధపరచండి అయ్యా. ఏదైనా లోటుబాటుంటే ఈ రాత్రి యేసు నామములు క్షమాపణ అడుగుతున్నారయ్యా. నాన్న అడిగిన సహా నా పాటు వాక్యం వినిన ప్రతి బిడ్డలు కూడా యేసు నామములు క్షమాపణ అడుగుతున్నారయ్యా. మన వలన మన కుటుంబములు సావ రాకూడదయ్యా. దేవా అనగా నా సగా ప్రార్థన చేయిన బిడ్డల మీదకి ఎలగండి, సావ రాకూడదయ్యా. దేవా మమ్మల్ని దీవించండి ప్రభు, మంచి వర్తమానం ఇచ్చిన స్తోత్రం. మమ్మల్ని అందరినీ దీవించిన స్తోత్రం. యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలు దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన అందరూ తోడుగా ఉండి మమ్మల్ని నడిపించను గాక.
ఆమేన్.